అధిక జనాభా వల్ల అనేక అనర్థాలు అంటూ మీరు ఒక సీరియల్ తీశారు. అవును. మరి నియంత్రించే చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదంటారా? తర్వాత ఏదైనా మార్పు కనిపించిందా? అదే కదా, ఇప్పుడు అధిక జనాభా వల్ల సమస్య అనేది ఆది నుంచి ఉన్నది, నేను తీశాను. దానికి నాకు మంచి పేరు వచ్చింది, ఫ్యామిలీ వెల్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. బట్ ప్రభుత్వాలు తీసుకోవాలంటే ఇవాళ రాజకీయాలు ఇక్కడ మతం అంటొస్తుంది. మతం కన్నా దేశం ముందు అనే ఈ దేశంలో, ప్రపంచ దేశంలో మతం కన్నా దేశం ముఖ్యం అనుకున్న దేశంలో ప్రభుత్వానికి దేశానికి అధిక జనాభా సమస్య. ఏ ప్రణాళిక తీసుకొచ్చినా ఇంత జనాభా ఉండటం వల్ల అందరికీ న్యాయం చేయలేకపోతుంది. ఏ ప్రభుత్వం చేయలేదు. చేస్తున్నామంటే అది ఉండే అబద్ధం తప్పితే, ఒకరు మోస్తరు చేయగలం, ఒకళ్ళు 10% చేయగలిగితే మనం ఒక 60% చేయగలమేమో. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక స్టేజ్, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఎక్కడ పడ్డ గంగలు అక్కడే ఉంది, వాళ్ళ 80 ఏళ్ళ 70 ఏళ్ళ దీంట్లో అలాగే ఉండింది. మనం బీజేపీ వచ్చింది ఒక 50-60% ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, కానీ 100% ఏ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే ఈ జనాభా, అధిక జనాభా అనేది ఒక ఒక సంక్షేమం కోసం, ఒక రూపాయి, ఆ రూపాయి కోసం 100 మంది ఉంటే ఎట్లా? అది 100కి పెంచితే సరే, ఆ రూపాయిని 100కి పెంచితే అక్కడ 200 అవుతున్నారు. సో ఆ డెఫిసిట్ ఎప్పటికీ ఉండదు కనుక అది అక్కడ కంట్రోల్ అయితే ఇక్కడ పెంచినా, సంక్షేమానికి కావాల్సిన నిధులు పెంచినా అందరికీ అందుబాటుకు వస్తుంది. ఇది ప్రభుత్వం చేయాలంటే రాజకీయాలు, కులాలు, మతాలు, మా మతం అడ్డొస్తుందని, మా అల్లా ఇచ్చిన బేట అని ఒక మతం అంటే, దేవుడిచ్చే బిడ్డల్ని మనం నిరోధించకూడదు అని మరొక మతం అంటుంది. దేవుడిచ్చిన బిడ్డ, దేవుడిచ్చిందే నిప్పు, నేను ఆ సినిమాలో కూడా పెట్టాను, దేవుడిచ్చిందే నిప్పు, నీరు, గాలి. నిప్పు మామూలుగా నిప్పు చూడగలం, అదే జ్వాల, దహించే జ్వాల అయితే భరించగలమా? గాలి, మామూలు గాలి ఎంజాయ్ చేస్తాం, అదే వీధురు గాలి అయితేను, ఇంకు గాలి అయితే, వడగాలి అయితే భరించగలమా? నీరు, మంచి మంచి తాగడానికి నీరు, చక్కగా నదీ ప్రవాహం బాగుండదు, అదే ఉప్పెన అయ్యి అయితే వరద అయ్యి భరించగలమా? అట్లాగే దేవుడిచ్చినవి అయినా అది పరిమితిలో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయగలం, పరిమితి దాటితే అది వినాశనానికి దారితీస్తుంది అనే ఒక నిజాన్ని వాళ్ళ మతాలు అంగీకరించట్లేదు. మా మతాలు అంగీకరించకపోతే ఏమవుతుంది? ఇక్కడ ఈ మా దీని దేశ ప్రకారం వెళ్దాం, హిందూ మతాలకు ఏమవుతుంది? అయ్యో, మనమేమో కంట్రోల్ చేసుకున్నా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు కనేస్తున్నారు. రాను రాను మన హిందూ జనాభా తగ్గిపోతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది. వాళ్ళు ఇప్పటికే ఈ పరిస్థితి దానికే అజమాయిషి చెలాయిస్తున్నారు. ముస్లిమ్స్ అధికంగా ఉన్న చోట మీ ఊరేగింపులు చేయొద్దు అంటున్నారు. అస్లిమ్స్ ముస్లిమ్స్ అధికంగా ఉన్న చోట హిందువుల్ని వాళ్ళని అరాచకాలు చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడే ఇలా ఉంటే రేపు మనం తగ్గిపోయి వాళ్ళ జనాభా అయితే మన దేశం అయిపోతుంది మన అని వీళ్ళ భయపడతారు, వీళ్ళు కనేస్తారు. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన నిర్ణయంగా ఇది, ఆ బిడ్డల ఇద్దరు మించి ఒకళ్ళు లేక ఇద్దరు మించి కన్నవాళ్ళకి ఎలాంటి సదుపాయాలు, ప్రభుత్వ సదుపాయాలు ఉండవు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు, ప్రభుత్వ వాళ్ళ ఆధార్ కార్డు కూడా చెల్లదు, వాళ్ళకు ఓటింగ్ హక్కు కూడా లేదు, ప్రభుత్వ పథకాలు ఏవి వాళ్ళకి అందవు. ఇలాంటి ఇవి స్ట్రిక్ట్గా చేయకపోతే, చేస్తే తప్పితే ఇది ఈ దేశంలో రాదు. అది మా సిద్ధాంతం చెయ్యాలనే, అందుకని యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఇవన్నీ ఎవరైనా సరే యూనిఫామ్ సివిల్ కోడ్, ఒక నిర్ణయం తీసుకున్నాక, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని పాటించాల్సిందే భారతీయ పౌరుడు. భారతీయుడిగా ముందు ఫస్ట్, నువ్వు ఫస్ట్ భారతీయుడివి, ఆ తర్వాత నువ్వు ఏ మతమో కులమో. సో భారతీయుడిగా ఈ నిర్ణయం, ప్రభుత్వ దేశ నిర్ణయం, దేశం కోసం తీసుకున్న నిర్ణయం అందరూ పాటించాల్సింది. అప్పుడు హ్యాపీగా నడుస్తుంది, దేశం కూడా బాగుపడుతుంది. లేకపోతే ఈ జనాభా పెరుగుతూ ఉంటే ఎప్పటికీ ఆఖరి వాడికి అందే ప్రయోజనం అందేదాకా అంటే ఎప్పటికీ, ఆఖరి వాడికి తీసుకెళ్ళినప్పుడు వీడు ఆఖరి వాడికి వస్తే 100% మళ్ళీ పెరుగుతున్నాడు. నేను ఇవాళ లెక్కేస్తాను. సో 500,000 మంది ఉన్నారు ఒక వర్గం, వాళ్ళు నాదుకోవాలి. సో 500,000 పదివాడికి 10,000 రుణం అందేలాగా, ఫ్రీ రుణం బతకడానికి 500,000 మందికి 10,000 చొప్పున రెడీ చేస్తున్నాం, ప్రభుత్వం రెడీ చేస్తుంది, అది రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసి వాళ్ళకి వెళ్ళేటప్పటికి ఆడైతుంది అక్కడ, వాడు అక్కడ వాడు పెరిగిపోతారు మళ్ళీ, అక్కడ మళ్ళీ బ్యాలెన్స్ కావాలి. 500,000 మంది ఇస్తే అక్కడ 1,00,000 మంది మిగులుతున్నారు. ఇది ఎట్లా ఇది ఎలా కంటిన్యూ అవుతుందంటే ఎప్పటికీ సాధ్యం అవ్వదు. అది అక్కడ కంట్రోల్ అయితే, ఆ పెరగడం కంట్రోల్ అయితే ఇది పథకం పెంచుకుంటూ వెళ్ళి అందరినీ అందుబాటులోకి, అందరికీ అందుబాటులో, ఆఖరోడికి కూడా ప్రయోజనం అందే పద్ధతి చేయదు. అది చేయాలి ప్రభుత్వం స్ట్రిక్ట్గా. అందుకనే యూనిఫామ్ సివిల్ కోడ్
నెక్స్ట్ మళ్ళీ బీజేపీ రావటమే గ్యారంటీ. ఈ ఈ టర్మ్లోకి యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చేయటం జరుగుతుంది. తెచ్చేస్తేనే ఈ దేశం సుభిక్షం అవుద్ది, ఈ దేశం సురక్షితం అవుతుంది, ఈ ఇతరత్ర విన్యాసాలు ఇతరత్ర వికృత చేష్టలకి అవకాశం లేకుండా పోతుంది.